నిజంగా అసలు పవన్ కళ్యాణ్ చూడాలని ఉంది. అంటే బట్ ఇక్కడ స్టిక్కర్ చూడండి, వై డి కొంచెం కాదు, యాక్చువల్గా చైన్ సౌండ్ బాగానే అవుతుంది నాకు తెలియట్లేదు, కానీ పైన బేసిక్గా క్రేన్ ఉంది. సో కింద బండ్లు పికప్ చేసుకొని క్రేన్తో బండి పైకి తెచ్చి, అండ్ మనకి లాస్ట్ టైం మనకి సిక్కిం వెళ్తుంటే ఫ్యాన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కొత్త తెప్పించాం కదా. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ లాగి పెట్టేపెట్టుకుందండి. Hey guys, what's up guys, welcome back to my channel, this is Vinay Motam from Hyderabad. సో లాస్ట్ టైం మన లాగ్లో మీరు చూసినట్టయితే నేను బ్రైట్ ఆటోమేటివ్ సర్వీస్ సెంటర్ నుంచి వెళ్ళి బైక్ అయితే రిటర్న్ తెచ్చేసుకున్నా కదా. సో అక్కడ నుంచి వెళ్ళి మలక్పేట వెళ్దామని చెప్పేసి చెప్పిన, బట్ మలక్పేట వెళ్ళట్లేదు. 1.5 hours ఉంది మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి, ఏం పోతుందని చెప్పు నాకు, ఎందుకంటే వెళ్ళాలి మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండాలి, ఈవినింగ్ తీసుకొని రావాలి లేదా బండి రేపిస్తా అని చెప్పేసి, అంటే రేపు మళ్ళీ వెళ్ళాలి. సో 2-3 times మలక్పేట్కి 1.5 hours వెళ్ళాలి, జర్నీ చేయాలి, ర్యాపిడ్ బుక్ చేయాలి లేదా మెట్రో పట్టుకుని రావాలి అంటే నాకు ఎందుకో ఇక ఇదంతా ఉద్రవే అని చెప్పేసి అనిపించింది. అండ్ గచ్చిబౌలి కూడా కొంచెం బాగానే ఉంటుందని చెప్పేసి విన్నా. సో గచ్చిబౌలి సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నా ఇప్పుడు. గచ్చిబౌలిలో మనకెవరు పవన్ కళ్యాణ్, సారీ బై ద వే రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ అనమాట. ఈరోజు వెళ్తున్నా సర్వీస్ సెంటర్లో ఇచ్చేస్తా రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్. సో రేపే బండిస్తా అని చెప్పేసి అంటే మరి ఎట్లుంటో తెలియదు, కొత్త బండి కొత్త సీఎం వస్తాడా మనకు కాదు ఆంధ్రాకి. ఎనీవే, సో పవన్ మనతో వచ్చిండు కదా, సిక్కింకి వచ్చిండు, వైజాగ్ కాలనీకి వచ్చిండు, అండ్ ఎక్కడికి వచ్చిండు మళ్ళా వైజాగ్కి వచ్చిండు, అరకు వచ్చిండు కదా. సో తనది ఎస్జే అడ్వెంచర్ అక్కడే తీసుకున్నాడు అనమాట గచ్చిబౌలి సర్వీస్ సెంటర్లో. సో తన నన్ను అన్న బాగానే ఉంటుందన్న గచ్చిబౌలి అని చెప్పేసి అన్నాడు. సో గచ్చిబౌలి ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఈసారికి. అండ్ చెప్పిన కదా మన బండి కొంచెం రీఅలైన్మెంట్ చేపియాలి, అండ్ కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అనమాట. సో అవన్నీ నేను గోపురం మోడ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపించి మాట్లాడతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి అంటే ఇప్పుడైతే లాక్ చేయను, సీదా వెళ్తా బండి అక్కడ పెడతా, పెట్టిన తర్వాత ఇచ్చేస్తా, అండ్ రేపు మళ్ళీ ఎప్పుడైతే బండి రిటర్న్ తీసుకుంటానో అప్పుడు మీ అందరితో మళ్ళీ మాట్లాడతా. సో మనకు కూడా మాట్లాడడానికి చెప్పడానికి ఏదైనా ఉంటుంది కదా, అందుకే. సో రేపైతే కొంచెం ఏం చెప్పించినా ఏంది మనకి ఎంత ఏంది సర్వీస్, గచ్చిపోలి ఎలా ఉంది, సర్వీస్ సెంటర్ ఎలా ఉంది, వర్క్ ఎలా ఉందో కూడా చెప్పొచ్చు, అండ్ రివ్యూ కూడా ఇవ్వచ్చు అనుకుంటా ఇంకా సర్వీస్ సెంటర్ పైన. అండ్ అలాగే నా నెక్స్ట్ లాగ్ సారీ నెక్స్ట్ రైడ్ ఎక్కడికి ఏంది అనేది నేను కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా. అండ్ లద్దాఖ్ క్యాన్సిల్ అయింది ఎందుకో మీకు చెప్పలేదు, అది ఒక రీజన్ ఉంది అన్నమాట, వెరీ ఇంపార్టెంట్ రీజన్ చెప్తే మీరు కూడా అన్న ఇదే బెస్ట్ అని చెప్పేసి అంటారు, పోకపోవడమే బెస్ట్ అని చెప్పేసి అంటారు. సో అది నేను సెపరేట్గా షేర్ చేస్తాను. సో ఏమే గైస్, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటోవేల సిస్టంలోకి చేరడం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ వినయ్ మౌతమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఫైనల్గా మన బండి అయితే తీసేసుకున్నాం అనమాట గచ్చిబౌలి సర్వీస్ సెంటర్ నుంచి వెళ్ళి. బట్ ఇక్కడ స్టిక్కర్ చూడండి, వై డిఐ అయితే ఇవ్వడరా బాబు, ఇదేమో టైంకి ఫోన్ చేస్తారు. సో ఎనీవే సర్వీస్ సెంటర్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా, ఓ బ్యాంక్ అయినా ఫోన్ చేసిండు, యాక్చువల్గా ఎవరు అనుకుని కట్ చేసిన, బట్ యాక్చువల్గా నేనే ఒకటి అప్లై చేసిన అనమాట మళ్ళీ మాట్లాడినా. ఎనీవే, సో బండి అయితే బయటికి పట్టుకుని వచ్చిన. సో చెప్పినా కదా మనకి ఇక్కడ ఎస్డి స్టిక్కర్ అనేది అసలు దొరకట్లేదు, అవైలబుల్ లేదని చెప్పేసి అన్నారు. సో అదొకటి మిస్సింగ్, అండ్ నేను అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ మీకు క్లోజప్లో చూపిస్తాను, మీకు ఫోన్లో చూపిస్తాను మళ్ళీ. ఇది చిన్నగా వలిగింది, అసలు ఇది ఎట్లా వలిగిందో నాకు అర్థమవుతుంది. నాకు తెలిసి సిక్కింలో కింద పడ్డప్పుడే వలుగుంటుంది, అది అబ్జర్వ్ చేయలేదు నేను, ఇప్పుడు అబ్జర్వ్ చేసిన. అండ్ మనకి లాస్ట్ టైం మనకి సిక్కిం వెళ్తుంటే ఫ్యాన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కొత్త తెప్పించినాం కదా, సో ఒకసారి చెక్ చేయమన్నా అనమాట ఆ ఫ్యాన్ని. ఫ్యాన్ చెక్ చేసినాం అంత బాగానే ఉందని చెప్పేసి అన్నాడు. అండ్ చైన్ టైట్ చేయమన్నా, అండ్ ఒకవేళ చైన్ టైట్ కాదురా బాయ్ మొత్తం బాగాలేదన్నా ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి అని చెప్పేసి అంటే చేయమని చెప్పిన. కాకపోతే ఫోన్ చేసిండు మళ్ళీ నిన్న ఈవినింగ్ ఏమని అంటే అన్న చైన్ కిట్ అసలు దొరకట్లేదన్న, ఒక 10 days అలా టైం పడుతుంది, 10 days తర్వాత రండి చూద్దామని చెప్పేసి అన్నాడు. బట్ ఇప్పటికైతే చైన్ మొత్తం టైర్ చేయించిన, అండ్ వీల్ బ్యాలెన్సింగ్ చేయించిన 2 tires. సో ఎందుకనంటే నా టైర్ చెప్పినా కదా రైడ్ చేస్తుంటే కొంచెం మొత్తం అట్లా రైట్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో దానికి వీల్ బ్యాలెన్సింగ్ చేయించేసిన ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్. సో ఇది మెయిన్ థింగ్ అనమాట. ఆబ్వియస్లీ ఇంకా మళ్ళీ చైన్ లూబ్, చైన్ క్లీన్, ఇంజన్ ఆయిల్, టాప్అప్, ఏది మన ఇది టాప్అప్ చేయించిన, చేపియడం అంటే అబ్వియస్లీ చేస్తారు, ఏందది ఆ టాప్అప్ గుర్తు రావట్లేదు, దమ్మ కూలెంట్ ఇంజన్ కూలెంట్. ఎనీవే, సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా, వెళ్ళిపోతున్నా ఇంటికి. అండ్ నేను సర్వీస్ సెంటర్ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. నేను ఈ సర్వీస్ సెంటర్ని ఇప్పుడు ఇలా తిరిగి మెయిన్ రోడ్కి వెళ్తా, మెయిన్ రోడ్కి వెళ్ళి అదే స్కైవీ బిల్డింగ్, సో మెయిన్ రోడ్ పైకి వెళ్ళి చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో, కొంచెం డిఫరెంట్ ఉంటుంది సర్వీస్ సెంటర్ ఇది. ఓకే, సో కదా రైడ్ చేసిన, స్టార్ట్ చేసిన అంతా కొంచెం మంచిగానే అనిపించింది, బట్ ఇంకా వెళ్తుంటే తెలుస్తుంది ఇంకా మనకి ఎట్లుంది ఏందనేది. నైస్, ఫీల్స్ గుడ్, మంచిగా అనిపిస్తుంది. బట్ చైన్ కొంచెం సౌండ్ వస్తుందన్నా ఇంకా కొంచెం అని చెప్పేసి అన్నాడు, కానీ అదొక్కటే నాకు నచ్చట్లేదు అసలు ఆ చైన్ సౌండ్ అనేది చూడాలి. బట్ బండి అయితే రెడీగా ఉంది, సో మనం వెళ్ళాలనుకుంటే
ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్ మధ్యాహ్నం పొద్దున సంబంధం లేకుండా స్టార్ట్ అయిపోవడమే. ఇన్ని రోజులు వెళ్ళాలనిపించింది మధ్యలో అట్లా నాకు ఒక్కసారి ఎందుకో రీ అమ్మ చెల్లి పోదాం రవి అనిపించింది, కానీ బండిది సాగేస్తున్నా అనమాట. అరే రే బండి మంచి లేదు రవి బుద్ధురావి అని చెప్పి, కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇక ఇది చేసి పెట్టుకున్నా ఎప్పుడు కుదిరితే అప్పుడు సోలో రైడ్ వెళ్ళిపోతారా భయ్ నీ అవ్వ. ఈ మనుషులతో పెట్టుకుంటే పనులు కావు, ఎందుకంటే నేను అనుకున్న టైంకి వాళ్ళు రెడీ ఉండరు, వాళ్ళు రెడీ ఉన్న టైంకి నేను రెడీ ఉండట్లేదు, ఎంత కొంచెం అయిపోతాను అన్నమాట. ఒక గ్రూప్ కరెక్ట్గా లేదు, అది ప్రాబ్లం. సో ఎనీవే, సో ఇప్పుడు నీకు సర్వీస్ సెంటర్ని చూపిస్తా చూడండి. సో అటు వెళ్తే మనకి మెహదీపట్నం వస్తాయి, ఇది అటు వెళ్తేనేమో గచ్చిబౌలి అండ్ ఇదేమో హైటెక్ సిటీ రోడ్ అన్నమాట. సో ఇది స్కై వ్యూ బిల్డింగ్ చెప్పాను కదా, అక్కడ నుంచి వెళ్ళి కనిపిస్తుండే, పక్క నుంచి మాట్లాడినా మీతోని. సో అట్లా తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాను అనమాట. అండ్ ఇక్కడ పైన బేసిక్గా క్రేన్ ఉంది, సో కింద బండ్లు పికప్ చేసుకొని క్రేన్తో బండి పైకి తెచ్చి ఆ పైన సర్వీస్ చేస్తున్నారు వెహికల్స్ని. అండ్ పైన యాక్చువల్ షోరూమ్ ఉందన్నమాట. ఇప్పుడు సర్వీస్ ఎలా అయింది ఏందనేది నాకు ఇంకా తెలియదు, ఇప్పుడే స్టార్ట్ చేసినా కాబట్టి. బట్ షోరూమ్ ఈజ్ నైస్, జనాలు లోపల ఉన్న వాళ్ళు కూడా కొంచెం మీరు బాగానే మాట్లాడుతున్నారు, సో ఓకే బాగానే అనిపించింది. సర్వీస్ ఎలా ఉంది ఏందనేది మనకు తెలియదు, సో ముందు చూద్దాం మనం సర్వీస్ ఎట్లుంటుందో. అండ్ ఏదో కొంచెం చిక్ చిక్ మన సౌండ్ అవుతుంది, మరి అది చైన్ అయినా కాదో చూడాలి. చైన్ అయితే ఇక మనం ఏం చేయలేం, చైన్ ప్యాకెట్ కొత్త వచ్చేవారికి. బట్ స్టిల్ నడుస్తుంది, బట్ లాంగ్ స్ట్రెచ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా చైన్ లూప్ అండ్ చైన్ క్లీన్ చేసుకోండి మధ్యలో ఎవ్రీ 500 కిలోమీటర్స్ అని చెప్పేసి అన్నాడు. బట్ మనం అది ఆబ్వియస్లీ చేస్తాం, ఎట్లా చేస్తాం, సో నాట్ ఎ ప్రాబ్లం. ఉడకపోస్తున్నారా ఆయన, ఇది పెట్టుకొని మాట్లాడితే వైసర్ పెట్టుకొని మాట్లాడితే. ఎనీవేస్, మనకి ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి వెళ్ళి మన ఇల్లు దగ్గరే, సో మనం వెళ్తూ కొన్ని మంచి ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఎనీవే ఇప్పుడు కొత్త సీఎం వస్తున్నాడు, మరి ఎట్లుంటో తెలియదు ఇక ఆంధ్రప్రదేశ్లో. బట్ డిప్యూటీ సీఎం ఎవరు, పవన్ కళ్యాణా? మరి అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇస్తారట అని చెప్పేసి, మరి అది వాస్తవమా కాదో తెలియదు, ఇస్తే కానీ తెలియదు మనకి. బట్ ఇస్తే బాగుంటుంది గైస్, ఐ నాకు నిజంగా అసలు పవన్ కళ్యాణ్ని చూడాలని ఉంది. అంటే ఒకసారి పవర్ ఇస్తే చేతికి యూ విల్ నో. చాలామంది అంటారు నెగిటివ్గా మాట్లాడతారు, ఊరికే వాగుడే సినిమా థియేటర్లో సినిమాలల్లో వావుకో ఇవన్నీ ఇక్కడ వేస్ట్ అని చెప్పేసి చాలామంది కమెంట్ చేస్తారు. బట్ ఐ వాంట్ హిమ్ టు సక్సీడ్, ఒక్కసారి పవర్లోకి వస్తే తెలుస్తుంది మీకు పర్సన్ ఎట్లాంటాడు అనేది. బట్ ఐ రియలీ వాంట్ హిమ్ టు కమ్. బట్ ఫైనల్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం తనకి ఇవ్వాలి, ఆయన ఎట్లా ఎమ్మెల్యేలా గెలిచిందనుకో ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. సో బట్ డిప్యూటీ సీఎం ఇస్తే ఇంకా సూపర్ ఉంటుంది. బైక్ అండ్ బైకర్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి పడింది అనమాట. సో ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది, మనకు హైటెక్ సిటీ సైబర్ టవర్ ఫ్లైఓవర్ దాటంగానే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, దాని వెనకాల ఉంటుంది బైక్ అండ్ బైకర్ అని చెప్పేసి ఒక షోరూమ్ పడింది ఇక్కడ కొత్తగా. సో మన డైనమిక్ రైడర్స్ ఉంది కదా, సో సిమిలర్గానే. సో ఎప్పుడైనా అక్కడ వరకు ఏమి వెళ్దాం రేపు డైనమిక్ రైడర్స్ దూరం అని చెప్పేసి అనుకుని ఇక్కడ కూకట్పల్లిలో ఉండి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, మియాపూర్లో ఉండి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇట్లా హైటెక్ సిటీ నుంచి వచ్చేసి ఇక్కడ బైక్ అండ్ బైకర్ అని చెప్పేసి కొత్తగా పడింది. ఒకసారి లాస్ట్ టైం వెళ్ళిన ఎప్పుడు నేను మన సిక్కిం రైడ్కి వెళ్ళక ముందు వెళ్ళిన అనమాట ఒకసారి దేనికోసం అని చెప్పేసి. సో బాగానే ఉంది లోపల, ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. సో నేను లద్దాఖ్ క్యాన్సిల్ అయినా ఎందుకు క్యాన్సిల్ అయినా అనేది నేను చెప్తా అని చెప్పేసి అన్నా కదా, సో అది కొంచెం చిన్న టాపికే. బట్ నాకు దీంట్లో ఇంక్లూడ్ చేసి మిక్సప్ చేయాలని లేదు. బట్ చిన్న క్లూ ఇస్తా, జూన్ 30 నా జాబ్ లాస్ట్ డే అనమాట, అది ఒక్కటి చెప్పగలుగుతా, అంతకుమించి ఎక్కువ చెప్పలేను కదా, మిగతా విషయాలు తర్వాత మాట్లాడతా. సో లద్దాఖ్ క్యాన్సిల్ అయింది కాబట్టి నేను ఇప్పుడు జూన్ మంత్ అండ్ వెదర్ చూడండి ఎంత మంచిగా ఉందో, నిన్నటి నుంచే వెదర్ ఇలానే ఉంది, ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ కూడా వెదర్ ఇలానే ఉందంటే బండి తీస్తా స్టార్ట్ అయిపోతా. ఎక్కడికి పోతా అనేది నాకు కూడా తెలియదు గైస్, నాకు కూడా తెలియదు. బట్ మోస్ట్లీ వైనాడ్ అండ్ ఊటీ అని చెప్పేసి అనుకుంటున్నా, బట్ నాకు తెలియదు, ఐ డోంట్ నో. అండ్ నాతో వస్తా అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు అన్నారు, కాకపోతే వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు లీవ్ పెట్టాలి ముందే చెప్పాలని చెప్పేసి అన్నారు. అండ్ నాకేమో అట్లా లేదు, ఎట్లా అంటే అప్పుడప్పుడు కొంచెం నాకు ఎందుకో మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది ఈ మధ్య. సో లిటరల్గా అప్పుడప్పుడే బండి స్టార్ట్ చేసి వెళ్ళాలనిపిస్తుంది, బట్ వేరే వారే వాళ్ళు వస్తున్నారు కదా ఎట్లా అని ఆగడం జరుగుతుంది. కానీ నాకు అనిపించింది ఇంకా కొంచెం పక్కకు పెట్టేసి ఆ ఫీలింగ్స్ అన్ని పక్కకు పెట్టేసి ఎప్పుడు పోవాలనిపిస్తే అప్పుడు పోదాం డిసైడ్ అయిపోయినా. బట్ అంత స్పాట్గా ఈరోజు నైట్ కాల్ చేసి అరే పోదాం ఆ రైడ్కి లాంగ్ రైడ్ అనగానే వచ్చే క్యాండిడేట్స్ నాకు ఎవరు దొరకలే ఇంకా, మరి అటువంటి క్యాండిడేట్స్ ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, అలా ఎవరైనా అట్లా ఆన్ ద స్పాట్ రేపంటే రేపే బయలుదేరదాం రా భయ్ అనగానే ఇట్లా చలో పోదాం పదన్న అంటే బాగుంటుంది, కానీ అట్లాంటి లెవెల్ దొరకలే ఇంకా నాకు, దొరికితే బాగుండు. సో నేనైతే ఇంకా ఊటీ కన్నా లేకపోతే వాయనాడ్ కన్నా తెలియదు, బట్ మోస్ట్లీ కేరళకైతే వెళ్ళాలనుకుంటున్నా ఒక్కసారైనా, ఒక్క ప్లేస్కైనా ఏ ప్లేస్కి వెళ్తున్నా నాకు తెలియదు. సో లద్దాఖ్ క్యాన్సిల్ అయిందని చెప్పి బాధపడుతున్నా, యాక్చువల్గా కొంచెం ఫీల్ అవుతున్నా.
బట్ తప్పదు. ఎందుకని చెప్పేసి అంటే లదాఖ్ తర్వాత బట్ ఫ్యామిలీ ముందు. సో ఫ్యామిలీ ఫస్ట్, రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ అండ్ లదాఖ్ నెక్స్ట్ ఆల్వేస్. నేను ఎంత బైకర్ అయినా, నాకు రైడింగ్ ఎంత ఇష్టం ఉన్నా సరే, నాకు అన్నిటికన్నా ముందు నాకు అనిపించేది ఒకటే, రైడ్ చేస్తున్నా సరే నా ఫ్యామిలీ అండ్ నా జాబ్ అన్నమాట. సో అవి రెండు స్టేబుల్గా లేకపోతే నేను ఎలాంటి రైడ్స్ అయితే చేయలేను. సో దానివల్ల నేను యాక్చువల్గా లదాఖ్ క్యాన్సిల్ చేసిన. ఏంది కంప్లీట్ మ్యాటర్ అయితే తర్వాత చెప్తా. ఇంకొక చిన్న అప్డేట్ చేయాలండి నా బండిలో. ఏంది అని అంటే, ముందున్న రెండు ఫాగ్ లైట్స్ కింద ఉన్నాయి కదా, నాకు ఆ ఫాగ్ లైట్స్ రావట్లేదు. మనకి కటక్లో ఖరాబ్ అయిందని చెప్పినా కదా, సో అప్పుడు ఫాగ్ లైట్స్ కూడా పోయినాయి అనమాట. సో అది లైట్స్ బాగానే ఉన్నాయి నాకు తెలిసి. ఆ కనెక్షన్ ఏదైతే ఉందో, ఆ ఫ్యూజ్ కనెక్షన్ ఒకటి పోయిందనమాట. సో ఒక్కసారి నాకు ఎవరైతే చేసిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మంచిగా చేయించుకుంటా. సో అది లాగ్ అయితే చేయను, నాకు టైం కుదిరినప్పుడు ఒకసారి సడన్గా అట్లా వెళ్ళి చేయించేసుకుంటా. అదొక్కటి పెండింగ్ ఉందన్నమాట. ఇంకా అది కూడా అయిపోయింది అని చెప్పేసి అంటే మన బండి ఆల్ సెట్ అండ్ చైన్ అయితే టైట్ చేయించిన కదా. హోప్ఫుల్లీ చైన్ మళ్ళీ లూజ్ కావద్దని చాలా చాలా కోరుకుంటున్నాను నేను. ఎందుకు అని చెప్పేసి అంటే, అగో చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు, ఎందుకు అని అంటే 7000తో ఉన్నారు మొత్తం, 6000 to 7000 మధ్యలో అవుతుంది అని చెప్పేసి అన్నారు కాస్ట్ దేనికి, నా కొత్త చైన్ కిట్కి. నా దగ్గర అంత డబ్బులు లేవు, చాలా టైట్ అన్నమాట. దాంతో నేను నా పెట్రోల్ ఖర్చు వెళ్ళిపోతుంది నా రైడ్కి. హోప్ఫుల్లీ చైన్ మళ్ళీ లూజ్ కావద్దని కోరుకుంటున్నా. అయింది అని చెప్పేసి అంటే ఇంకా తప్పదు చేయలేం, మనం ఏం చేయలేము, ఇక ఖచ్చితంగా చేయించాల్సిందే. వెళ్తున్నా, నేను వెళ్ళాక వెళ్ళు కాక, నేను వెళ్ళిపోతాను 2 సెకండ్లలో. బట్ చూద్దాం ఏం అవ్వద్దు అనే కోరుకుంటున్నా నేనైతే, చైన్ మళ్ళీ లూజ్ కావద్దని కోరుకుంటున్నా. సో వచ్చేసినాం మనం లులుమాల్ దగ్గరికి. హలో జయంతి, యశోద లక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 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 నర్సింగ్. ఆ ఎస్డి స్టిక్కర్ ఒకటి ఉంటే బాగుండబ్బా, ఎందుకంటే కొంచెం లుక్ నాకే కొంచెం మంచిగా అనిపించట్లేదు ఎస్డి స్టిక్కర్ లేకపోవడం వల్ల. అదేమో ఆన్లైన్లో దొరుకుతుందో, ఎవడో ఒకటి అమ్ముతాడు కదా అమెజాన్లో పెడితే, ఏడుకెళ్ళో వాడికెళ్ళి ట్రై చేద్దాం, ఆన్లైన్లో ట్రై చేసి చూస్తాం ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత, హోప్ఫుల్లీ దొరుకుతుందని అనుకుంటున్నా. సో ఇక నేను ఈ లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేస్తా. బై ద వే ఓ ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పడం మర్చిపోయినా, 4003 రూపీస్ అయిందనమాట మనకి ఇప్పుడు బిల్లు. ఎందుకు అంత అయింది అంటే, నేను వీల్ అలైన్మెంట్ చేయించిన కదా దానికి 700 అయింది. బట్ గైస్ డైనమిక్ రైడర్స్లో వీల్ అలైన్మెంట్ చేయించిన నేను, నాకు వాళ్ళు 1600 తీసుకున్నారు అనమాట. అండ్ వీల్ అయితే అరే సెట్ అయిపోయింది, కొంచెం సెట్ అయింది వీల్ అలైన్మెంట్ తర్వాత. చేతిలో వదిలేస్తే లాస్ట్ టైం ఇట్లా వదిలేస్తే నా బండి మొత్తం రైట్ సైడ్ వెళ్ళిపోయింది, ఇప్పుడు కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంది. అరే రేరే ఖాళీ రోడ్లు ఉంది, ట్రై చేయలేదు షట్ ఇక్కడ అద్దులు అయితే ఓ పని చేద్దాం, ఆడ మీ ఎప్పుడు ట్రై చేద్దాం, ఆడ ఖాళీ ఉంటాయి అట్లకి వెళ్ళిపోవచ్చు. సో సెట్ అయింది అనిపిస్తుంది, ఎందుకంటే రైట్ ఇట్లా రైట్ వెళ్ళిపోయింది అనమాట అన్నది. అది అయితే ఫోక్ కూడా కొంచెం బెండ్ అయి ఉంటే అట్లా అవుతుంది. సో ఫస్ట్ వీల్ అలైన్మెంట్ చేపిద్దాం, అయినా కూడా అట్లనే రైట్ సైడ్ పోతుంది అని చెప్పేసి అంటే, అప్పుడు మొత్తం బండి సారీ టైర్ రిమ్ చెక్ చేపిద్దాం అండ్ ఫోక్ కూడా చెక్ చేపిద్దాం అని చెప్పేసి అన్నారు అనమాట. సో చూడాలి, టెస్ట్ చేయాలి ఇప్పుడు అది మనం. కొంచెం కాదు యాక్చువల్గా చైన్ సౌండ్ బాగానే అవుతుంది నాకు తెలియట్లేదు కానీ. దీని అమ్మ దీనికి ఏమో సెంటర్ స్టాండ్ ఉండదా, ఏసీ కరెక్ట్ చూద్దాం రవి అంటే నీ అమ్మ సౌండ్ ఛే. సో నా లాస్ట్ సిక్కిం రైడ్స్లో ఒక లాస్ట్ 2-3 వీడియోస్ ఎందుకో వాయిస్ సరిగ్గా రాలేదు ఫర్ సమ్ రీజన్, కొంచెం ఇట్లా రీసౌండ్ రావడం లాంటిది లేకపోతే వాయిస్ లో రావడం లాంటిది అయిందనమాట. ఎందుకో నాకు అర్థం కాలేదు. సో హెల్మెట్ ఒకసారి పడింది దానివల్లనో తెలియదు, బట్ ఈ లాగ్ ఎట్లుంటో తెలియదు. దీని ముందు లాగ్ కూడా కొంచెం ఓకే ఓకే ఉంది. సో ఈ రేపు ఎల్లుండి కూర్చొని నా హెల్మెట్ పైన ఒకసారి వర్క్ చేయాలి, ఒకసారి మొత్తం తీసేసి వైర్ ఒక లాగ్ కొత్తది రెడీగా ఉంది ఇంట్లో. సో రీప్లేస్ అయినా చేస్తాను, ఎందుకంటే మళ్ళీ లాగ్స్లో వాయిస్ మంచి రాకపోతే బిస్కెట్ అయిపోతాం, మనకు వాయిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని రోజులు సౌత్ ఇండియా రైడ్, ఎన్ని రైడ్స్ పోయినా మంచిగా ఉండి వాయిస్ నాకు, బట్ మన సిక్కింలో ఇంకా లాస్ట్ ఫ్యూ లాగ్స్ కొంచెం గలీజ్ అనిపించినాయి అనమాట. బట్ హోప్ఫుల్లీ మంచిగా చేసుకోవాలి, అది మళ్ళీ కావద్దు అట్లా. ఎనీవే గైస్, ఇంకా ఈ లాగ్ అయితే ఇప్పుడు నేను ఎండ్ చేస్తున్నా, నేను మీ అందరితో మళ్ళీ నెక్స్ట్ వీలాగ్లో కనిపిస్తా. సైనింగ్ ఆఫ్ ఇనే మొత్తం ఫ్రమ్ మియాపూర్ హైదరాబాద్. తెలియకపోతే తెలుసుకోండి, నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి నా లాగ్ మొత్తం తెలుగులో ఉంటుంది అండ్ మొత్తం బైక్సే. ఎప్పుడో ఒకసారి కార్లో వెళ్తా, సో అవి కూడా పెడతా అన్నమాట.